నమస్తే దోస్తులు, పేజీ 7 అయితే మీ ముందుకు తీసుకొని వచ్చేసిన. అండ్ ఇవాళ ఫాదర్స్ డే, అందరికి హ్యాపీ ఫాదర్స్ డే. అండ్ లాస్ట్ పేజీ 6 వీడియోకి నేను 24 అవర్స్ లో 10K లైక్స్ అడిగిన, కానీ మీ అందరి గురించి మీకు కూడా తెలుసు కదా, మీరు అది 15K లైక్స్ కొట్టారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది పేజీ 7 వీడియోకి మీరు 24 అవర్స్ లో 10K లైక్స్ మళ్ళా కొడితే పేజీ 8 వీడియోని మినిమం 20 మినిట్స్ ఎక్స్టెండ్ చేసి లాంగ్ గా పెడతా. సో మీ అందరికి చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఈ క్లైమాక్స్ మాత్రం నిజంగా ఇప్పటి వరకు ఏ వీడియో చేయనంత గూస్ బూమ్స్ అయితే మీకు వస్తాయి. త్వరగా వీడియోని అయితే ఫాస్ట్ గా చూసేయండి. భైజాన్, మీరెందుకు అలా కంగారుగా నడుస్తున్నారు? కాశ్మోరా కల్పన శరీరంలోకి రాకుండా కట్టిన తాయత్తుని ఆ టిల్లుగాడు రూప మార్పిడి శక్తిని ఉపయోగించి ఆ తాయత్తుని తీసేలా చేశాడు. అవునా? అంటే భాయిజాన్ ఇప్పుడు కాశ్మోరా మళ్ళా కల్పన శరీరంలోకి వెళ్ళిందా? అవును, అందుకేగా ఈ కంగారు. త్వరగా నడవండి, అక్కి వాళ్ళింట్లో పరిస్థితి ఏ విధంగా ఉందో ఏమో. బిలాల్ బాయ్, మళ్ళీ కాశ్మోరా కల్పనాకి సోకింది బాయ్. ఎప్పుడైతే కల్పన శరీరంలోకి కాశ్మోరా సోకిందో అప్పుడే నేను గమనించాను అక్కి. టిల్లు అలా చేయడం చూసి అమ్మ షాక్తో త్రోదపి పడిపోయింది బాయ్. అమ్మకి ఏమైపోతా అని చాలా భయంగా ఉంది బాయ్. అమ్మ ఎక్కడుంది? లోపల అలా పడుకునే ఉంది బాయ్ జాన్. అవునా? రక్తపు చిప్ప జాగ్రత్త. ఈ వయసులో మీకు ఎంత బాధ వచ్చిందమ్మా. అయ్యా, నా కూతురు చేయకుండా తాయత్తు నేనే తీసిందయ్యా. నేను పెద్ద తప్పు చేసిందయ్యా. అమ్మా, మీ తప్పు ఏ మాత్రం లేదమ్మా. దీంట్లో మొత్తం ఆ టిల్లుగాడే చేశాడమ్మా. వాడు చేబట్టే ఇదంతా. ఆ కాశ్మోర సంగతి తర్వాత చూస్తామ్మా, ఇప్పుడైతే టిల్లుని హతమార్చాలి. మీరు జాగ్రత్తగా ఉండండి అమ్మా, నేను వెళ్ళి వస్తా. జావేద్, దీనంతటికి కారణం ఆ టిల్లుగాడు. ముందు వాణ్ణి మనం హతమార్చాలి. ఈ రక్తాన్ని టిల్లుగాడుతో దాపిచ్చి హతమార్చాలి, అప్పుడే సగం సమస్యలు తొలగిపోతాయి బాయ్. ఆ రక్తాన్ని అయితే సాధించాం, కానీ ఆ టిల్లుని అదుపు చేసే శక్తి మనలో లేదు. ఇప్పుడు ఏం చేద్దాం బాయ్జాన్? వాణ్ణి అదుపు చేసేది ఎలా? ఈ సమస్య ఎక్కడైతే మొదలైందో మనకు అక్కడే సమాధానం దొరుకుతుంది. నేను తక్షణమే నల్లమల్ల అడవుల్లోకి బయలుదేరుతున్నా. పది సంవత్సరాల క్రితం ఏ అఘోరా అయితే టిల్లు వాళ్ళ నాన్నకు టిల్లుని కాపాడుకోవడానికి శక్తులు ప్రసాదించాడో అదే అఘోరా టిల్లుని ఎలా అదుపు చేయాలో కూడా చెప్పగలడు. కానీ బైజన్, అంత పెద్ద అడవిలో ఆ అఘోరాని ఎక్కడని వెతుకుతారు? ఆ అల్లాని నమ్ముకొని ముందుకు అడుగు వేయడమే. అంతా మంచిగా జరుగుతుంది బైజాన్, వెళ్ళిరండి. అక్కి, నీ చెల్లిని జాగ్రత్తగా అప్పజెప్పే బాధ్యత నాది. అమ్మని జాగ్రత్తగా చూసుకో. జావేద్, జాస్మిన్, మీరు జాగ్రత్తగా ఉండండి, నేను వెళ్ళి వస్తా. ఆ నల్ల మల్ల అడవులలోనే నీ ప్రాణాలు గాల్లో కలిపేస్తా. జావేద్, మనం కూడా బిలాల్ బాయ్ తో వెళ్తే బాగుండేది కదా. బాయ్ ఏమన్నా నయాగ్రా ఫాల్స్ పోతాను అనుకుంటున్నావా? నల్లమల ఫారెస్ట్ పోతాడు. జావిద్, నువ్వు గనక నా మీద పంచలేసినా అనుకో, నేను హట్ అయితా, బుంగముత్తు పెట్టుకుంటా. బుంగముత్తు పెడతా అని పంది ముత్తు పెడతా అని ఎందు? నన్ను పంది ఉంటావా? నీ అవ్వా పొట్టోళ్ళు గట్టోళ్ళు అనుకుంటే ఏందో అనుకున్నా, ఇప్పుడే తెలిసింది నీ అవ్వ గిత గట్టి కొట్టిందేదిరా. జాస్మిన్, వస్తే జాస్మిన్ ఆగవే. నీ అవ్వ ఆగుతలేదేందిరా పొట్టిది. వస్తే జాస్మిన్, పిల్తాంటి నిలబడతలేదా? ఆగవే. హాయ్ బాయ్.
జాస్మిన్, నేనేదో రొమాంటిక్ గా అంటే అంతగానో హట్ గా ఉన్నా జాస్మిన్. ఐఎమ్ సారీ జాస్మిన్. ఇట్స్ ఓకే లే జావేద్. నో 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 నో. అరే ఎవరా నువ్వు, రోడ్ మీద కాపురం పెట్టావు? వామ్మో జాస్మిన్ ఇక్కడ ఎవరో ఉన్నట్టున్నది, మనం వేరే కాడికి పోదాం బా. నువ్వా? నువ్వు నన్ను చంపడం కాదురా, నేనే నిన్ను చంపేస్తా. టిల్లు దూరంగా పో, అల్లా తీర్చడానికి మర్యాద ఇయ్యు. బిలాల్ బాయ్ లే, బిలాల్ బాయ్, బిలాల్ బాయ్ లే, లే బిలాల్ బాయ్. జావిద్ నువ్వెలా వచ్చావు ఇక్కడికి? భాయ్జాన్ అల్లా తీర్థమే నీ జాడ తెలిసేలా చేసింది, అల్లా తీర్థం ఇచ్చి వెళ్దామని వచ్చాను. పగటిలి కాక ముందుకే నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో జావిద్. భాయ్జాన్ నేను కూడా వస్తా, నన్ను కూడా తీసుకెళ్ళండి. వద్దు జావిద్, నల్లమల్ల అడవుల్లోకి వెళ్ళడం అనేది ప్రాణాలతో చెలగాటమాడడం లాంటిది, నువ్వు అసలు రాకూడదు. అసలే ఆ టిల్లుగాడు నన్ను చంపుదామని విపరీతంగా ట్రై చేస్తున్నాడు. నువ్వు వెళ్ళిపో జావేద్, ప్రాణాలకే ప్రమాదం. బిలాల్ బాయ్ మీరు నా పక్కన ఉన్నంతసేపు నాకేం కాదు బిలాల్ బాయ్. ఆ అఘోరాన్ని కలిసి ఆ టిల్లుని ఎలా అదుపు చేయాలో తెలుసుకొని వద్దాం. సరే జావేద్ వెళ్దాం పద. అలా బిలాల్ జావేద్ అఘోరాన్ని ఎతకడానికి నల్లమల్ల అడవుల్లోకి ప్రయాణాన్ని కొనసాగించారు. అమ్మా ఏమైనా తిన్నావా? అమ్మా ఏం మాట్లాడుకుంటా ఇలా ఎన్ని రోజులని ఉంటావమ్మా? ఇలా బాధలో తినకుండా ఉంటే చెల్లి ఏమైనా తిరిగి వస్తుందా? లేదు కదా, మరెందుకమ్మా నువ్వు కూడా ఇలా చేస్తావు? కన్న తల్లి బాధ నీకేం తెలుసురా, 9 నెల్లు మోసి కన్నానరా, నాకే తెలుస్తుందిరా, నీకేం తెలుస్తుందిరా బాధ. అమ్మా ఆ బిలాల్ బాయ్ ఆ రక్తపు చిప్పని ఇవ్వమన్నాడు. అదేంటి జాస్మిన్, బిలాల్ బాయ్ నల్లమల్ల అడవుల్లోకి వెళ్ళాడు కదా? అవును వెళ్ళి వచ్చాడు కదా, నమాజ్లో ఉన్నాడు. ఆ రక్తపు చిప్పను నన్ను తీసుకురమ్మని పంపించాడు. మళ్ళీ టిల్లుగాడు రూపం మార్చుకుని ఈయన రాలేదు కదా, అయినా టిల్లు ఇలా చేస్తాడని బిలాల్ బాయ్ ముందే గ్రహించి నిజస్వరూపం తెలిసే అద్దాన్ని నాకు ఇచ్చాడు కదా. మరి నా ముందు ఉన్నది జాస్మినా కాదా తెలుసుకోవాలంటే ఆ అద్దంతో ఒకసారి పరీక్షించాలి. ఈ అద్దంలో నన్నెందుకు చూపిస్తున్నావు? నేను ఆల్రెడీ అందంగా ఉన్నానని నాకు తెలుసు. ముందెళ్ళి ఆ రక్తపు చిప్ప తెచ్చివ్వు, బిలాల్ బాయ్ లేట్ అయితే తిడతాడు. ఆ సరే తీసుకొస్తానుండు.
భాయ్జాన్, రాత్రంతా నిద్ర లేకుండా తిరిగాం. ఆ అగురు ఎక్కడుండో కనిపెట్టలేకపోయాం. వెళ్ళిపోదాం పదండి భాయ్జాన్. వెతికే వరకు వెతికి వెళ్ళిపోవడానికి రాలేదు. వెతికి అగోరాన్ని కనిపెట్టడానికి వచ్చాము. అర్థమైందా జావీద్? జావీద్ ఒకసారి అటు చూడు. మేము నర్సంపేట నుంచి వచ్చాము. మీరు 10 సంవత్సరాల క్రితం ఒక ముసలాయనికి వాళ్ళ కొడుకు ఆరోగ్యం కోసం కొన్ని శక్తులు ప్రసాదించారు, గుర్తుందా? గుర్తుంది. మీరు మంచి జరగడానికి ఆ శక్తులు ప్రసాదించారు, కానీ వాళ్ళ కొడుకు చెడు చేయడానికి మాత్రమే ఆ శక్తులను వాడుతున్నాడు. వాణ్ణి చంపకపోతే ఈ ఊరు వల్ల కాడైతుంది. కానీ నీ అడవి నుంచి రాలేను. వాడిని నీ నాపుతా. వాడికున్న శక్తులను ఎలా అదుపు చేయాలో నాకు బోధించండి. అలా అఘోరా టిల్లుని అదుపు చేసి ఎలా చంపాలో బిలాల్కి వెల్లడించాడు. మమ్మల్ని ఆశీర్వదించండి అఘోరా గారు. తదాస్తు తదాస్తు. బిలాల్ గుర్తుపెట్టుకో, ఆ కాశ్మోరా ఏ కత్తితో అయితే అక్కినైతే పొడిచిందో అదే కత్తి టిల్లుకి ఆయుధంగా మారింది. ఆ టిల్లుని అతమార్చాలంటే ఆ రక్తపు చిప్పలో ఉన్న రక్తం ఆ కత్తికి అభిషేకం అవ్వాలి. ఆ కత్తి టిల్లు శరీరంలోకి దిగినప్పుడు మాత్రమే ఆడి శక్తులన్నీ పోతాయి. బిలాల్ భాయ్, సేమ్ అరుంధతి సినిమాలో కూడా ఇలాగే ఉంది. నిజాన్నే సినిమా కథగా తీశారు. నిజానికి ఆ కత్తి తయారు చేసింది మా ముత్తాత అఘోరవని దూత. అవునా? అవన్నీ మీకు ఎప్పుడు ఎందుకులే, గానీ చెప్పింది చెప్పినట్టు చెయ్యండి. పద జావేద్, వెళ్దాం. అన్నయ్య, ఇదిగో అన్నయ్య రక్తపు చిప్ప. చెల్లి, మన అమ్మ నాన్నని అతి క్రూరంగా చంపిన ఈ ఊరు ప్రజలు ఇక వల్ల కాడవడమే మిగిలింది. అవునన్నయ్య, ఆ జావీద్ గాడు బిలాల్ గాడు నిన్ను చంపడానికి వేసిన పన్నాగం ఈ దెబ్బతో కథం. ఈ రక్తాన్ని నాశనం చేయన్నయ్య. ఆ టిల్లుగాన్ని ఎలా అదుపు చేసి చంపాలో అఘోరా చెప్పాడు. ఆ రక్తపు చిప్ప తీసుకురాండి. జాస్మిన్ వచ్చి తీసుకెళ్ళింది కదా, మీరు ఇవ్వమన్నారని. ఏంటి, నేనివ్వమన్నానా? ఎక్కడో ఏదో తేడా జరిగింది. జాస్మిన్, నువ్వేంటి వాని పక్కన నిల్చున్నావు? ఇటు వచ్చేది. ఈయన నా తోడబుట్టిన అన్నరా, బాడకావు. ఇప్పుడు ఎలా చంపుతావురా నన్ను? జావీద్, లోపలికెళ్ళి రక్తపు చిప్ప పట్టుకోనరా. నల్లమల్ల అడవుల్లోకి వెళ్లే కంటే ముందే నాకు ఎందుకో చిప్ప మార్వాలి అనిపించింది. అందుకే నేను జావీద్కి రక్తపు చిప్ప మార్చమని చెప్పాను. ఆ కత్తి రక్తంలో తడవాలి, అప్పుడే ఆ టిల్లుని చంపే శక్తులు ఆ కత్తికి వస్తాయి.
మా అన్నను చంపిన మిమ్మల్ని వదలను కాక వదలను.